Hi to all, welcome to MPHW first year classes. Today I am going to discuss about the second subject, that is the health promotion. Again, in that I want to discuss the syllabus and weightage of the marks in the health promotion. Okay, health promotion ante aarogyam mariyu abhivruddhi. Okay, aarogyam mariyu abhivruddhi lo em em syllabus undi, ee unit ki enni marks allot chesaro ee roju telusukundam. Okay na, okay, indulo aarogyam mariyu abhivruddhi anedi indulo two partitions ga divide chesaru. Okate em nutrition, second one is a mental health. Two partitions ga ante rendu vibhagalaga vibhajinchadam anedi jarigindi. Okay na, aarogyam mariyu abhivruddhi anedi two partitions ga ee oka syllabus ni divide chesaru. Okati enti, a is the nutrition ante పోషకాహార శాస్త్రము, బి ఈజ్ ద మెంటల్ హెల్త్ అంటే మానసిక ఆరోగ్యం. ఈ టూ పార్టిషన్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఓకేనా, ఈ న్యూట్రిషన్ అగైన్ ఇట్స్ డివైడెడ్ ఇన్ టూ ఫైవ్ పార్టిషన్స్గా డివైడ్ చేశారు. అంటే మళ్ళీ ఈ న్యూట్రిషన్లో కూడా సబ్ టాపిక్స్ అనేవి డివైడ్ చేశారు. ఈ సబ్ టాపిక్స్ ఏంటంటే ఫస్ట్ వన్ ఈజ్ ద ఎసెన్షియల్ న్యూట్రియంట్స్, అంటే ఆవశ్యక పోషకాలు, మన శరీరానికి ఏ పోషకాలు అవసరము. ఓకే, బి ఈజ్ ద న్యూట్రిషనల్ అసెస్మెంట్స్ అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్. ఓకే, అంటే ఒక వ్యక్తి మానసికంగా ఆరోగ్యంగా ఉన్నాడా లేదా తెలుసుకోవడానికి ఏమేమి పద్ధతులు ఉపయోగిస్తారు. ఓకే, తర్వాత ఏ సమస్యలు వస్తాయో ఆ సమస్యలు ఏంటో. సో దట్ ఈస్ ద సెకండ్ వన్. థర్డ్ వన్ ఈజ్ ద హెల్త్ ప్రాక్టీసెస్, అంటే ఆరోగ్యపు అలవాట్లు. ఆరోగ్యపు అలవాట్లు అంటే ఒక వ్యక్తి అనారోగ్యంగా ఉన్నాడంటే ముఖ్యంగా అతనికి ఉన్న అనారోగ్యపు అలవాట్లు. ఓకేనా, సో ఇది థర్డ్ వన్ ఈజ్ ద. ఫోర్త్ వన్ ఈజ్ ద ప్రమోషన్ ఆఫ్ న్యూట్రిషన్. ఓకే, ఒక వ్యక్తి భౌతికంగా ఆరోగ్యంగా ఉండాలంటే అతను తీసుకునే ఆహారాన్ని బట్టి కూడా ఉంటుంది. ఓకేనా, ఇది పోషకాహారాన్ని వృద్ధిపరచడం లేదా ప్రమోషన్ ఆఫ్ న్యూట్రిషన్గా డివైడ్ చేశారు. ఓకేనా, ఫిఫ్త్ వన్ ఈజ్ అ మానవ శరీర నిర్మాణ శాస్త్రము మరియు ఇంద్రియ విజ్ఞాన శాస్త్రం, అంటే అనాటమీ అండ్ ఫిజియాలజీ. ఓకే, ఈ ఫైవ్ పార్ట్స్ అనేవి న్యూట్రిషన్లో యాడ్ చేయడం అనేది జరిగింది. ఓకేనా, వన్స్ అగైన్ ఐ రివ్యూ ద హెల్త్ ప్రమోషన్లో ఏ పార్ట్. సో హెల్త్ ప్రమోషన్ ఏమనుకున్నాం, టూ పార్టిషన్స్గా డివైడ్ చేశారు. ఒకటేమో న్యూట్రిషన్గా, ఒకటేమో మెంటల్ హెల్త్గా. ఓకేనా, సో ఇప్పటి వరకు నేను న్యూట్రిషన్లో ఏమేమి పార్టిషన్స్ అంటే ఏమేమి విభాగాలుగా విభజించారో చెప్పాను. ఓకేనా, వన్స్ అగైన్ అందులో ఫైవ్ పార్టిషన్స్గా డివైడ్ చేశారు. ఓకేనా, సో న్యూట్రిషన్లో ఏంటి, ఫస్ట్ వన్ ఈజ్ ద ఎసెన్షియల్ న్యూట్రియన్స్, అంటే ఆవశ్యక పోషకాలు లేదా అవసరమైన పోషకాలు. ఓకేనా, ఓకే, నెక్స్ట్ అంటే బి ఇన్ ద న్యూట్రిషనల్ అసెస్మెంట్స్ అండ్ న్యూట్రిషన్ ప్రాబ్లమ్స్, అంటే పోషకాహార మదింపు పద్ధతులు మరియు పోషకాహార సమస్యలు. ఇది సెకండ్ వన్. థర్డ్ వన్ ఈజ్ ద హెల్త్ ప్రాక్టీసెస్, అంటే ఆరోగ్యపు అలవాట్లు. థర్డ్ వన్ ఈజ్ ద పోషకాహారాన్ని వృద్ధిపరచుట, అంటే ప్రమోషన్ ఆఫ్ న్యూట్రిషన్. సో ఇవి ఫోర్ పార్టిషన్స్ అనేవి రిలేటెడ్ న్యూట్రిషన్, పోషకాహారం సంబంధించిన ఫోర్గా ఉన్నాయి. అందులో ఇంకొకటి ఎక్స్ట్రా యాడ్ చేసింది ఏంటిదంటే అనాటమీ అండ్ ఫిజియాలజీ, అంటే శరీర నిర్మాణ శాస్త్రము మరియు ఇంద్రియ విజ్ఞాన శాస్త్రం. ఇది ఒకటి అడిషనల్గా ఈ న్యూట్రిషన్లో యాడ్ చేయడం అనేది జరిగింది. ఓకే, ఇట్స్ నాట్ రిలేటెడ్ టు న్యూట్రిషన్, కానీ ఇందులో కూడా ఇఫ్ యూ నో ద నార్మల్ అనాటమీ అండ్ ఫిజియాలజీ, ఈజీలీ వీ కెన్ ఐడెంటిఫై ద అబ్నార్మాలిటీ. ఎందుకంటే మనము నార్మల్గా తెలిసినట్టయితే అసాధారణంగా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తాము. ఓకేనా, ఈ న్యూట్రిషన్లో ఈ అనాటమీ అండ్ ఫిజియాలజీ ఎందుకు యాడ్ చేశారు అంటే, అనాటమీ అంటే ఏంటిది, మానవ శరీర నిర్మాణ శాస్త్రం, అంటే మన శరీరంలో ఎన్ని వ్యవస్థలు ఉన్నాయి, ఎన్ని అవయవాలు ఉన్నాయి, ఎన్ని వ్యవస్థలు ఉన్నాయి, అందులో ఉన్న భాగాల పేర్లు ఏంటి, అది ఎక్కడెక్కడ ఏ పార్ట్లో లొకేట్ అయ్యి నిర్మాణంగా ఉంది. ఓకే, అది ఆ వ్యవస్థలు పనిచేసే విధాన పద్ధతిని తెలిపేదాన్ని ఫిజియాలజీ అనుకున్నాం. ఓకేనా, సో ఇవి అనాటమీ అండ్ ఫిజియాలజీ. కాబట్టి శరీరంలో ఏదైనా వ్యవస్థ అనారోగ్యానికి గురి అయినట్టయితే దానికి తోడుగా మనం సరైన ఆహారం తీసుకోకపోతే ఇట్ లీడ్స్ అబ్నార్మల్ కండిషన్స్. కాబట్టి ఈ అనాటమీ అండ్ ఫిజియాలజీ అనేది కూడా ఈ న్యూట్రిషన్లో యాడ్ చేయడం అనేది జరిగింది. ఓకేనా, సో పార్ట్ ఏమనుకున్నాం, న్యూట్రిషన్. న్యూట్రిషన్లో ఫైవ్ సబ్ టాపిక్స్ డివైడ్ చేశారు. అగైన్ ఎసెన్షియల్ న్యూట్రియన్స్, న్యూట్రిషనల్ అసెస్మెంట్ అండ్ న్యూట్రిషన్ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాక్టీసెస్, ప్రమోషన్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ అనాటమీ అండ్ ఫిజియాలజీ. ఇట్స్ క్లియర్? ఓకే, ఈ ఫైవ్ పార్టిషన్స్ అనేవి కమ్స్ అండర్ న్యూట్రిషన్. ఓకేనా, అది పార్ట్ ఏ. సో నెక్స్ట్ కమింగ్ టు ద పార్ట్ బి. ఈ పార్ట్ బిలో అనేది అంటే మెంటల్ హెల్త్. ఈ మెంటల్ హెల్త్ అగైన్స్ డివైడెడ్ ఇంటూ త్రీ పార్టిషన్స్గా డివైడ్ చేశారు మెంటల్ హెల్త్లో. ఒకటి ఏంటిదంటే మెంటల్ హెల్త్, సెకండ్ వన్ ఇస్ అ మెంటల్ ఇల్నెస్, అండ్ థర్డ్ వన్ ఇస్ అ జీరియాట్రిక్ కేర్. ఓకేనా, పార్ట్ బి అంటే మానసిక ఆరోగ్యం లేదా మెంటల్ హెల్త్. ఈ మెంటల్ హెల్త్ అనేది మూడు పార్టిషన్స్గా డివైడ్ చేశారు. ఓకేనా, ఫస్ట్ వన్ ఇస్ అ మానసిక ఆరోగ్యం, అంటే మెంటల్ హెల్త్. సెకండ్ వన్ ఈజ్ అ మెంటల్ ఇల్నెస్, అంటే మానసిక రుగ్మతలు లేదా మానసిక అనారోగ్యాలు. థర్డ్ వన్ ఈజ్ అ జీరియాట్రిక్ కేర్.
ఓకే. సో ఇవన్నీ కూడా ఇందులో ఉన్న సిలబస్, అంటే హెల్త్ ప్రమోషన్లో ఉన్న సిలబస్ని డివైడ్ చేయడం అనేది జరిగింది. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.